ప్రభుత్వ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో అధికార పార్టీ నాయకులు ప్రోటోకాల్ పాటించకపోవడం పట్ల బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీని ప్రారంభించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవం వద్ద బీఆర్ఎస్ బీజేపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకపోవడంపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గ్రామ పంచాయతీని ప్రారంభించేందుకు రావడంతో అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా ఎంపీ గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించడం ఏంటని ప్రశ్నించారు. ఎంపీని అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాటకు దారితీసింది. దీంతో బీఆర్ఎస్ బీజేపీ నాయకులు పరస్పర వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు సమాచారం లేకుండా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గ్రామ పంచాయతీని ప్రారంభించి వెళ్తున్న సమయంలో బీజేపీ నాయకులు ఎంపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు ఆందోళనకారులను నచ్చజెప్పి అక్కడి నుండి పంపించారు. కానీ ఇక్కడ పక్కనున్న పిఎస్సి కానీ ఈ గ్రామంలో నిన్నటి వరకు కూడా నిన్న సాయంత్రం వరకు కూడా ఒక సీసీ రోడ్డు నిర్మించారు. అది కూడా ఎన్ఆర్ఈ చేసుకోండి. గ్రామ పంచాయతీలకు వచ్చే ప్రతి రూపాయి ఎన్ఆర్ఈ చేసుకోండి. కేసీఆర్ గారు అసెంబ్లీలో చాలా గొప్పగా చెప్తారు, బతుకున్నాక అందరం ఎన్నో ఎన్నో ఉంటాం, చచ్చిపోయిన తర్వాత ఒక దగ్గర ఉండాలని చెప్పేసి మనమందరం శ్మశాన వాటికలు వైకుంఠ ధామాల పేరుతో కడుతున్నామని చెప్పి ఆ వైకుంఠ ధామాలకు వచ్చిన ప్రతి రూపాయి బిల్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇస్తున్నది. ఈరోజు ఇటు పక్కకు చెట్లు పెట్టిరు, ప్రతి చెట్లు కూడా హరితహారం పేరిట ఎన్ఆర్ఈజెస్లో ఉండి డబ్బులే. ఈరోజు చెప్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు ఒక ప్రతిజ్ఞ తెచ్చిరాని. ఎస్, 100% ఎమ్మెల్యే గారు పుణ్యమానే ఈరోజు మీ దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి చెందుతూ ఉన్నది. గతంలో ఉన్న మీ నాయకుడు ఏ రోజు కూడా అసెంబ్లీలో ఒక్కరోజు కూడా ఈ దుబ్బాక పేరుని పాపనవ్వలే. ఈరోజు అనునిత్యం అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా ఈ దుబ్బాక నియోజకవర్గాల ప్రజల కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల కోసం కొట్లాడుతూ ఉన్నాడు మా ఎమ్మెల్యే గారు. గ్రామ పంచాయతీ భవనం లేదు ఈరోజు ఇనాగ్రేషన్, మీరు కూలుగుండ్రు అని చెప్పారు, మమ్మల్ని మిస్గైడ్ చేశారు. అయినా మళ్ళొకసారి ఇట్లాంటి కార్యక్రమం ఎక్కడ పునరావృతమైనా కానీ వందలాది మంది వేలాది మంది కార్యకర్తలతో నిన్ను అడ్డుకోకుండా తప్పదు.